गुड मॉर्निंग चिल्ड्रन ई रोज मन डे 5 क्लास की स्वागत नेट क्लास वर की मन अभ्यास 10.2 आरव समस्या वर को साधा मन 7వ समस्या నుండి డిస్కస్ చేసుకుందాం సరే 7వ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి టెక్స్ట్ బుక్ లో ఒక రోడ్డు రోలర్ యొక్క వ్యాసము 84 సెంటీమీటర్లు పొడవు 120 సెంటీమీటర్లు ఒక ఆట స్థలమును చదును చేయుటకు 500 సంపూర్ణ భ్రమణములు చేయవలసి ఉంది అయితే ఆట స్థలం వైశాల్యమును చదరపు మీటర్లలో కనుగొనుము రోడ్డు రోలర్ యొక్క వ్యాసము ఇచ్చింది ఇంటూ
సో 720 ఇంటూ 44 గుణించండి. ఎంత వస్తుంది? 31,680. 31,680 ఏంటిది? సెంటీమీటర్లు. కాబట్టి ఏమవుతుంది? చదరపు సెంటీమీటర్లు. అంటే ఒక్క భ్రమణం చేస్తే 31,680 చదరపు సెంటీమీటర్లు వైశాల్యాన్ని చదును చేస్తుంది. మరి ఇట్లాంటి భ్రమణాలు ఏది చేస్తుంది? 500 భ్రమణాలు చేస్తుంది. కాబట్టి 500 భ్రమణాలు చేసినప్పుడు చదును చేసే వైశాల్యం ఎంత అవుతుంది? అంటే ఈ ఒక భ్రమణము అయ్యే చదరపు వైశాల్యము ఇంటూ 500 వేస్తే మనకు మొత్తం వైశాల్యం వస్తుంది. ఇదేంటి? ఒక భ్రమణానికి చదును చేసే వైశాల్యము. ఒక భ్రమణానికి చదును చేసే వైశాల్యము. మరి 500 భ్రమణాలు చదును చేయాలి కదా. 500 భ్రమణాలు చేస్తే చదునయ్యే వైశాల్యము ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? రైట్, 500 ఇంటూ 31,680 చదరపు సెంటీమీటర్లు. గుణించండి. 500 ఇంటూ 31,680 గుణిస్తే ఎంత వస్తుంది? చూడండి ఎంత వస్తుంది. 10,000 చదరపు మీటర్లు. ఏమేం కలిసి వస్తుంది చూడండి? ఎన్ని ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 4. ఇక్కడ 4 జీరోస్. అంటే ఎంత వచ్చింది మనకు? ఈక్వల్ టు 1,784 చదరపు మీటర్లు. అంటే అది 500 భ్రమణాలు చేసినప్పుడు చదునయ్యే ఆటస్థల వైశాల్యము ఎంత అంటే 1,784 చదరపు మీటర్లు. నెక్స్ట్ 8వ సమస్య చూడండి. వృత్తాకార బావి యొక్క లోపలి వ్యాసము 3.5 మీటర్లు, లోతు 10 మీటర్లు అయినా లోపలి ప్రక్కతల వైశాల్యము నెంబర్ 2 ప్రక్కతలాలను ప్లాస్టరింగ్ చేయుటకు చదరపు మీటరుకు 40 రూపాయల వందున ఎంత ఖర్చు అవుతుంది? చూడండి, బావి యొక్క లోపలి వ్యాసము. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ బావి. బావి అనగానే మనకు ఏ ఆకారం గుర్తొస్తుంది? ఏం కావాలి? రైట్, స్థూపం యొక్క ఆకారము. బావి అనేది స్థూపాకారంలో ఉంటుంది. బావి యొక్క లోపలి వ్యాసము అంటే బావి యొక్క లోపలి వ్యాసము d ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 3.5 మీటర్లు. మరి వ్యాసార్థం కావాలి కదా. బావి యొక్క లోపలి వ్యాసార్థము r ఈక్వల్ టు ఏమవుతుంది? వ్యాసంలో సగం ఉంటుంది, 3.5/2 మీటర్లు. వ్యాసార్థము 3.5/2 మీటర్లు. లోతు, లోతు అంటే ఇక్కడ ఏంటి? స్థూపం యొక్క ఎత్తుగా భావించవచ్చు. బావి లోతు
మనము హెచ్ ఈక్వల్ టు 10 మీటర్ బావి లోతు హెచ్ ఈక్వల్ టు 10 మీటర్ అయితే లోపలి ప్రకతల వైశాల్యం కనుక్కోమంటున్నాడు అంటే లోపలి ప్రకతల వైశాల్యము అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకు బావి కాబట్టి లోపలే మాత్రమే ఉంటుంది లోపలి ప్రకతల వైశాల్యం అంటే ఏకారం ఉంటుంది స్థూపాకారంలో ఉంటుంది కాబట్టి ఏం అనుకోవాలి మనము దేర్ఫోర్ స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం వేస్తే సరిపోతుంది బావి లోపలి ప్రకతల వైశాల్యము ఈక్వల్ టు స్థూపం యొక్క ప్రకతల వైశాల్యమే కాబట్టి ఏమొస్తుంది సూత్రం సూత్రం మనకు 2 పై r h ప్రతిక్షేపించండి ఇక్కడ మనం 2 ఇంటూ 22 బై 7 ఇంటూ r r వ్యాసం ఎంత వచ్చింది 3.5 బై 2 ఇంటూ h ఎత్తు ఎంత 10 మీటర్లు మనం క్యాన్సిల్ చేయొచ్చు చూడండి రైట్ రెండు రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ 7 ఒకట్లో 7 0.5 22 ఇంటూ 10 ఇంటూ 0.5 ఎంత వస్తుంది చెప్పండి రైట్ 5 ఎంత వస్తుంది 22 ఇంటూ 5 రైట్ 110 చదరపు మీటర్లు 110 చదరపు మీటర్లు ఇది బావి యొక్క లోపలి ప్రకతల వైశాల్యము మనకు అడిగినటువంటి ఫస్ట్ ప్రాబ్లం అందులో రెండోది ఏమన్నాడు ఇక్కడ ప్రకతలాలను ప్లాస్టరింగ్ చేయుటకు చదరపు మీటరుకు 40 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ మనకు ఒక చదరపు మీటరుకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు 40 రూపాయలు అయితే మనకి ఎన్ని చదరపు మీటర్లు ఉంది ఇక్కడ మనకు 110 చదరపు మీటర్లు ఉంది కాబట్టి 110 చదరపు మీటర్లకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు ఏమవుతుంది రైట్ 110 ఇంటూ 40 ఎంత వస్తుంది చూడండి 11 4 44 ఎన్ని సున్నాలు ఇక్కడ 2 4400 రూపాయలు అంటే మొత్తం ఖర్చు 110 చదరపు మీటర్లకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు 4400 రూపాయలు నెక్స్ట్ తొమ్మిదో సమస్య చూడండి ఒక స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ భూ వ్యాసము 4.2 మీటర్లు ఎత్తు 4.5 మీటర్లు అయిన ట్యాంక్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుగొనము అది ఒకటో సమస్య రెండోది ఏమన్నాడు ఇక్కడ ట్యాంకును తయారు చేసేందుకు వాడిన స్టీలులో 1/12 వంతు వృధా అయిన ఎంత పరిమాణపు స్టీలును ఉపయోగించాలో లెక్కించుము చూడండి ఫస్ట్ ఇక్కడ మనం సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ అంటున్నాడు అంటే స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యమే మన పెట్రోల్ ట్యాంక్ యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ఎంత ఉంది చూడండి ఇక్కడ స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ భూవ్యాసము స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ భూవ్యాసము డి ఈక్వల్ టు ఇక్కడ 4.2 మీటర్లు మరి వ్యాసం ఇచ్చింది కదా స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ యొక్క వ్యాసార్థము భూ వ్యాసార్థము వ్యాసార్థం ఎంత ఇందులో సగం ఉంటుంది కాబట్టి 4.2 × 2 ఎంత వస్తుంది కూడా వేస్తే రైట్ 2.1 మీటర్లు ఎత్తు స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ ఎత్తు హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది ఇక్కడ మనకు 4.5 మీటర్లు అయినా ట్యాంక్ యొక్క సంపూర్ణతల వైశాల్యము కనుగొనుము ట్యాంక్ యొక్క
సంపూర్ణతల వైశాల్యము. స్థూపాకార పెట్రోలు ట్యాంక్ యొక్క సంపూర్ణతల వైశాల్యము. స్థూపాకార ట్యాంక్ పెట్రోల్ అనగా మనం ఏం చెప్పాలి, స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము, సూత్రం ఏమవుతుంది, రైట్ 2πr(h+r). ప్రతిక్షేపించండి, ఇందులో 2×22/7×r. ఆర్ కొంచెం వ్యాసార్థము 2.1×h 4.5+r 2.1 ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, రైట్ 7 0.3 2.1. ఇప్పుడు ఇక్కడ 22×2 44×0.5+2.1 ఎంత అవుతుంది చెప్పండి, రైట్ 6.6. 6.6×0.3 ఎంత చూడండి, 66×3 గుణించండి 44×66×3 ఎంత అవుతుంది, 3×18 1×19. ఎక్కడ పాయింట్ పెట్టాలి, ఇప్పుడు ఇక్కడ ఒక స్థానం ముందు పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానం ముందు పాయింట్ ఉంది, కాబట్టి మనము రెండు స్థానాల ముందు పాయింట్ పెట్టాలి. అంటే 1.98 44×1.98 గుణించండి ఎంత వస్తుంది, 87.12 చదరపు మీటర్లు. 87.12 చదరపు మీటర్లు అనేది స్థూపం యొక్క స్థూపాకార పెట్రోల్ ట్యాంక్ యొక్క సంపూర్ణతల వైశాల్యము. కానీ కొన్ని బుక్లలో మీకు ఇచ్చాడు, అక్కడ ఇచ్చినట్టు ఆశ ఏమి ఇచ్చాడంటే కేవలం ప్రక్కతల వైశాల్యం మాత్రమే కనుక్కున్నాడు. ప్రక్కతల వైశాల్యం ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ మీ బుక్లో బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇక్కడ అడిగింది మనకు సంపూర్ణతల వైశాల్యం, కాబట్టి ఎంత వస్తుంది, 87.12. ఇందులో రెండో బిట్ అడిగాడు చూడండి, రెండో బిట్ ఏమన్నాడు ఇక్కడ, ట్యాంకును తయారు చేసేందుకు వాడిన స్టీలులో 1/12 వంతు వృధా అయిన, అంటే వృధా అయినటువంటి భాగం ఎంత ఇచ్చింది ఇక్కడ, వృధా అయిన రెండో స్టీలు భాగము, వృధా అయిన స్టీలు భాగం ఈక్వల్ ఎంత ఇచ్చింది ఇక్కడ, 1/12 వంతు వృధాయిన. 1/12 వంతు వృధాయిన అంటే 1/12 వంతు వృధా అయింది అంటే ఎంత భాగం మనకు ఉపయోగపడ్డట్టు, అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉంది ఇక్కడ, 12 భాగాల్లో 1/12 వంతు వృధాయింది. మరి ఎంత భాగం ఉపయోగపడ్డట్టు మనకు, ఒక భాగం పోతే, రైట్ అంటే ఉపయోగించిన స్టీలు భాగము. స్టీలు భాగము ఈక్వల్ టు ఎంత చెప్పండి, 1/12 వంతు వృధా అయిపోతే మనకి ఎన్ని భాగాలు ఉపయోగపడ్డట్టు, వెరీ గుడ్, 11/12 భాగాలు 12 వంతు మనకు ఉపయోగపడింది. మరి 11/12 వంతు అనేది దేనికి సమానం, ఎంతది, 87.12. మరి 11/12 వంతుకి వంతు అనేది ఇక్కడ 87.12 అయినప్పుడు 1/12 వంతు ఎంత అవుతుంది అనేది ఇక్కడ మనము కనుక్కోవాలి. మరి 11/12 వంతు అనేది 87.12 అయినప్పుడు 1/12 వంతు ఎంత, ఈ రెండు మనకి ఇక్కడ ఏమైనా గుర్తు చేసుకోవాలి మనము, ఈ రెండు ఏ అనుపాతంలో ఉంటాయి, రైట్ అనులోమ అనుపాతంలో ఉంటాయి. ఎక్కువ అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ, 11/12 భాగము దేనికి సమానం, అది 87.12 చదరపు మీటర్లకు సమానం అయితే 1/12 వంతు ఎంతకు సమానము. ఇక్కడ మనకి వెంటనే ఆ రెండు అనులోమ అనుపాతంలో ఉంటాయనేది గుర్తించుకోవాలి. ఏమనుకుంటున్నాము ఇక్కడ, దీన్ని ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ రెండు కనుక్కోవాలి, ఎట్లా కనుక్కుంటాం మనము, ఈ రెండింటిని గుణించి ఎక్స్ ఇంటూ
R equal to 28 సెంటీమీటర్ ఎత్తు స్థూపాకార డ్రమ్ యొక్క ఎత్తు h equal to ఎంత ఇచ్చింది ఇక్కడ మనకు 2.1 మీటర్ 2.1 మీటర్ చూడండి ఇక్కడ ప్రమాణాలు చూడండి 1 సెంటీమీటర్లు ఇచ్చిండు 1 మీటర్లు ఇచ్చిండు మీటర్లను సెంటీమీటర్లకైనా మార్చండి లేదా సెంటీమీటర్లని మీటర్లకైనా మార్చండి దీన్ని నేను సెంటీమీటర్లోకి మార్చుకుంటున్నాను సెంటీమీటర్లు మార్చాలంటే ఏం చేయాలి మీటర్లని రైట్ 100 చేత 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 100 చేత గుణించాలి ఎంత వస్తుంది ఇప్పుడు 210 సెంటీమీటర్లు దాని యొక్క సామర్థ్యం కనుక్కోమన్నాడు సామర్థ్యం అనగానే మనకి ఏం గుర్తు రావాలి రైట్ స్థూపం యొక్క ఘన పరిమాణము స్థూపం యొక్క ఘన పరిమాణం కనుక్కుంటే దాని యొక్క సామర్థ్యం అనేది మనకు తెలుస్తుంది స్థూపం యొక్క స్థూపాకార డ్రమ్ యొక్క సామర్థ్యము సామర్థ్యం అనగా ఇక్కడ పరిమాణం కనుక్కోవాలి b equal to pi r square h ఎంత ఉంటుంది క్షమించండి 22/7 into r square r ఎంత 28 సెంటీమీటర్లు 28 into 28 r square into ఎత్తు h 210 సెంటీమీటర్లు కమెంట్ క్యాన్సల్ చేయండి చూడండి క్యాన్సల్ చేయండి 7 3 21 0 గుణించండి 22 × 28 × 28 × 30 మీ గుణకారాలు బాగా వస్తాయి కదా గుణించండి ఎంత వస్తుంది చెప్పండి రైట్ ఎంత వస్తుంది 517440 చదరపు సెంటీమీటర్ సారీ ఘనపు సెంటీమీటర్లు ఘనపు సెంటీమీటర్లు అయితే ఇక్కడ మనం లెక్క ఏమడింది ఇక్కడ నీటి సామర్థ్యమును లీటర్లలో తెలుపుము అని ఇచ్చాడు అక్కడ పక్కన మీకు ఇచ్చాడు 1 లీటర్ 1000 ఘనపు సెంటీమీటర్లకు సమానము మరి 1 లీటర్కి 1000 ఘనపు సెంటీమీటర్లు అంటే ఇన్ని ఘనపు సెంటీమీటర్లు ఎన్ని లీటర్లు అవుతుంది ఎలా వస్తుంది రైట్ 1000 చేత భాగించాలి బై 1000 లీటర్లు ఎంత వస్తుంది చూడండి 0 0 2 0 అంటే ఇక్కడ వస్తుంది దశాంశము 517.44 లీటర్ల సామర్థ్యము ఆ స్థూపాకార డ్రమ్ అనేది కలిగి ఉంటుంది నెక్స్ట్ 11వ సమస్య చూడండి ఒక స్థూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యము 1760 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఘన పరిమాణము 12320 ఘన సెంటీమీటర్లు అయినా దాని ఎత్తును కనుగొనుము చూడండి ఇక్కడ ఏమి చెప్తుంది మనకు స్థూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యము స్థూపాకార వస్తువు ప్రక్కతల వైశాల్యము ప్రక్కతల వైశాల్యము సూత్రం ఏంటి మనకు ప్రక్కతల వైశాల్యము రైట్ సూత్రం ప్రకారం ఏంటి అది 2 pi r h equal to ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 1760 చదరపు సెంటీమీటర్లు అదే విధంగా ఇంకేం ఇచ్చింది మనకి ఇక్కడ దాని ఘన పరిమాణం స్థూపాకార వస్తువు యొక్క ఘన పరిమాణము సూత్రం ప్రకారం ఏంటిది ఘన పరిమాణము వెరీ గుడ్ pi r స్క్వేర్ h equal to ఎంత ఇచ్చింది మనకు 12320 ఘనపు సెంటీమీటర్లు ఇదే కనుక్కున్న చూడండి ఇక్కడ మనకు దాని ఎత్తు కనుక్కోమంటున్నాడు చూడండి మనం ఈ రెండింటి నుండి మనకి ఏం కనుక్కోవచ్చు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇచ్చిండు 2πr హెచ్ ఇచ్చిండు ఇది ఒకటో సమీకరణం ఇది రెండో సమీకరణం అనుకున్నట్లయితే పై ఆర్ స్క్వేర్ హెచ్ ని 2πr హెచ్ చేత భాగించొచ్చా భాగించినట్లయితే మనకి ఏమొస్తుంది చూడండి pi r square h by 2 pi r h equal to pi r square h ఎంత ఉంది 12320 by 1760 ఏమని క్యాన్సిల్ చేస్తే అవుతుందో చూడండి
right? HH cancel అవుతుంది, pi pi cancel అవుతుంది, ఒక r r cancel అవుతుంది. ఇక్కడ ఏమొందో cancel అవుతుందా? 0 0 cancel అవుతుంది. నెక్స్ట్ ఏ మిగిలింది ఇక్కడ మనకు? ఇక్కడ మిగిలినటువంటిది r equal to by 2 అని పంపిస్తున్నాను నేను. 1232 by 176 by 2 అంటే ఏమవుతుంది? into 2 కట్ చేయండి. రెండు కార్డు రెండు ఎనిమిదిలో 16 రెండు ఎనిమిదిలో 16 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 ఎనిమిదిలో 88 11 ఒకట్ల 11 ఎంత ఉంటుంది ఇక్కడ? 13 11 ఒకట్ల 11 11 రెండులో 22 ఏమొచ్చింది ఇక్కడ మనకు? 112 బై 8 ఇంకేమవుతుంది చూడండి. 8 ఒకట్ల 8 8 ఒకట్ల 8 3 ఉంటుంది కదా, 8 4 32 అంటే ఎంత వచ్చింది? 14 సెంటీమీటర్లు. ఏంటిది? స్థూపాకార వస్తువు యొక్క వ్యాసార్థం వచ్చింది. కానీ మనం వ్యాసార్థం అడగలేదు. ఏం అడిగింది మనల్ని? స్థూపాకార వస్తువు యొక్క ఎత్తు అడిగింది. ఎత్తు మరి ఇప్పుడు వ్యాసార్థం తెలిసింది కాబట్టి ఎత్తు కనుక్కోవాలంటే ఈ ప్రకటన వైశాల్యంలో కానీ లేదా ఘనపరిమాణంలో కానీ ప్రతిక్షేపించినట్లయితే మనకు ఎత్తు వస్తుంది. నేను ప్రకటన వైశాల్యంలో ప్రతిక్షేపిస్తున్నాను. R equal to 14 ను ప్రకటన వైశాల్యము అంటే 2 pi r is equal to 1760 లో ప్రతిక్షేపించగా ప్రతిక్షేపించగా 2 pi r h equal to 1760 h equal to 1760 by 2 pi r ప్రతిక్షేపించండి. ఇందులో h equal to 1760 1760 by 2 into pi రైట్ 22 బై 7 బై 7 పైకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ 7 ఇంటూ r r ఎందుకు చూడండి? 14 సెంట్. సో క్యాన్సిలేషన్ క్యాన్సిల్ చూడండి. 7 ఒకట్లో 7 2 14 ఇక్కడ 2 2 8 16 2 8 16 0 ఇంకా కొంచెం చూడండి. 2 ఒకట్లో 4 4 0 11 2 22 11 4 44 2 1 2 2 ఎంత వస్తుంది? 20. therefore h equal to 20 సెంటీమీటర్లు. h equal to 20 సెంటీమీటర్లు. సో దీంతో మనకు అభ్యాసం 10.2 పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇవి రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మనం చూడండి ఒకసారి నెక్స్ట్ టాపిక్ ఏముంది? క్రమ వృత్తాకార శంకువు. క్రమ వృత్తాకార శంకువు దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్ లో? రైట్ సర్క్యులర్ కోన్. కోన్ అనగానే మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? రైట్ కోన్ ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది మీ అందరికీ. కోన్ ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది. మరి ఎలా ఉంటుంది అది కోన్? మీ అందరూ బాగా కోన్ ఐస్ క్రీమ్ బాగా తిన్నారు కాబట్టి కోన్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ మీకు పటంలో చూసినట్లయితే కింద ఒక మూడు రకాల పటాలు ఇచ్చి చూడండి. మొదటి పటము ఎలా ఉంది మనకు? ఏంటని చాలా బాగా తెలుసు కోన్ ఎలా ఉంటుందో. ఇలా ఉంది మొదటి పటం. రెండవ పటము చూసినట్లయితే ఇలా ఉన్నటువంటి పటంలో ముందు చూడండి. దీన్ని ఏమంటాము అంటే ఆ శంకు యొక్క ఎత్తు h అంటాము. శంకు యొక్క కేంద్రం నుండి చివరి వరకు ఉండేటువంటి దాన్ని శంకు యొక్క వ్యాసార్థం r అంటాము. ఇలా ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నాము? ఏటవాలు ఎత్తు l అంటాము. మనము ఈ మూడు చూసినట్లయితే ఈ h కి r కి మధ్యలో కోణం ఎంత ఉంటుంది? లంబ కోణం ఉంటుంది.
కాబట్టి ఇలా ఖచ్చితంగా ఇతరేది వ్యాసార్థానికి లంబంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే మనము క్రమ వృత్తాకార శంకువులు అంటాం. మరి మీరు రెండో పటం మూడో పటం గమనించినట్లయితే ఈ కోణము 90 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి అవి రెండు క్రమ వృత్తాకార శంకువులు కావు అనేది మనము గమనించాము. మరి క్రమ వృత్తాకార శంకువు అని అంటున్నాము. మరి దీనికి కూడా మనం ప్రక తల వైశాల్యం ఉంటుందా, సంపూర్ణ తల వైశాల్యం ఉంటుందా, గణపరిమాణం ఉంటుందా అనేది నేర్చుకొని ఒక్కొక్కటి ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక చూడండి, ఇక్కడ శంకు యొక్క ఎత్తు, శంకు యొక్క వ్యాసార్థము, శంకు యొక్క ఏటవాలి ఎత్తు ఈ మూడు చూస్తే ఇది ఒక లంబకోణ త్రిభుజం లాగా మీకు కనిపిస్తుంది. మరి లంబకోణ త్రిభుజం కనిపించినప్పుడు ఈ లంబకోణ త్రిభుజం అనగానే మనకు గుర్తు రావాలి ఏంటది, పైథాగరస్ సిద్ధాంతము. ఏం చెప్తుంది మరి పైథాగరస్ సిద్ధాంతము? లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అని చెప్తుంది. అంటే ఇక్కడ మనము కర్ణం ఎంత? ఎల్. మిగిలిన రెండు భుజాలు ఏమున్నాయి? హెచ్ ఆర్. మరి ఏం రాయచ్చు వాటి మధ్య సంబంధం చెప్పండి? రాయచ్చు ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ లేదా ఎల్ ఈక్వల్ టు రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అంటే ఇందులో మనకు ఎల్ హెచ్ ఆర్ లో ఏదైనా విలువ తెలియనప్పుడు మనము మూడింటిలో రెండు విలువలు తెలిసినప్పుడు మూడో విలువ మనము ఈ సూత్రం ప్రకారము కనుక్కోవచ్చు. మరి ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ అసలు స్థూపం అనేది, శంకు అనేది ఎలా ఏర్పడుతుంది? కింద మీకు ఒక కృత్యం కూడా ఇచ్చిండు చూడండి ఒకసారి. ఇది ఒక వృత్తం కనిపిస్తుంది అందరికి. ఈ వృత్తంలో కొంత భాగాన్ని ఖండించినట్లయితే, నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కొంత భాగాన్ని, కట్ చేసినటువంటి భాగాన్ని ఇదేమవుతుంది చూడండి, వృత్తం యొక్క వ్యాసార్థము. మీకు ఇది వృత్తం యొక్క వ్యాసార్థం కనిపిస్తుంది, కేంద్రం నుండి దీని మీద ఉన్నటువంటి వ్యాసార్థం. నేను ఇక్కడ ఈ మొత్తంలో నేను కొంత భాగాన్ని తీసుకుంటున్నాను. కొంత భాగాన్ని తీసుకుంటానంటే ఇక్కడ వరకే తీసుకున్నాను. అంటే దీన్ని ఏమంటారు చూడండి, సెక్టారు. ఏమంటాం దీన్ని? సెక్టార్. ఈ సెక్టార్ని, సెక్టార్ యొక్క చివరి అంచులు రెండింటిని నేను ఇలా కలిపినప్పుడు నాకు ఏమేర్పడింది? ఒక శంకు అనేది ఏర్పడింది. శంకు అనేది ఏర్పడింది. మరి ఈ శంకు యొక్క మధ్యలో ఉన్నటువంటిది ఏంటిది? శంకు యొక్క కేంద్రము. ఈ వ్యాసార్థం అది ఏమవుతుంది? ఏటవాలు ఎత్తుగా మారింది. అంటే ఇక్కడ మనకు శంకు యొక్క ప్రకతల వైశాల్యము అనేది ఎలా వస్తుంది చూడండి, వృత్తం యొక్క సెక్టార్ ఉంది కదా, ఈ సెక్టార్ యొక్క వైశాల్యమే శంకు యొక్క ప్రకతల వైశాల్యంగా చెప్పవచ్చు. వృత్తం సెక్టార్ యొక్క వైశాల్యమే శంకు యొక్క ప్రకతల వైశాల్యము, వక్రతల వైశాల్యముగా చెప్పవచ్చు. మరి ఇక్కడ శంకువు వృత్తానికి శంకువుకు మధ్య సంబంధం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒక నిమిషం. ఇలా నేను ఒక సెక్టార్ తీసుకున్నాను. ఈ సెక్టార్ని ఇలా రెండు అంచులు కలిపినప్పుడు ఏమేర్పడుతుంది మనకు? ఒక శంకు అనేది ఏర్పడుతుంది. ఈ శంకు యొక్క ప్రకతల వైశాల్యం అంటే ఈ సెక్టార్ యొక్క వైశాల్యమే. ఈ సెక్టార్ని మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న భాగాలుగా చేసినప్పుడు ప్రతి చిన్న సెక్టార్ కూడా ఒక త్రిభుజాకారంగా ఉంటుంది. మరి త్రిభుజాకారంగా ఉన్నప్పుడు ఈ అన్ని త్రిభుజాల వైశాల్యాలే ఈ సెక్టార్ యొక్క వైశాల్యం అవుతుంది. అంటే అన్ని త్రిభుజాల యొక్క వైశాల్యమే సెక్టార్ వైశాల్యం అవుతుంది. ఆ సెక్టార్ వైశాల్యమే ఈ మన శంకు యొక్క ప్రకతల వైశాల్యం అవుతుంది. అంటే ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను ఇలా సెక్టార్ తీసుకున్నప్పుడు చిన్న చిన్నగా ఖండించినప్పుడు దీన్ని ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఒక చిన్న చిన్న త్రిభుజాలుగా ఏర్పడతాయి. ఈ అన్ని త్రిభుజాల యొక్క వైశాల్యం కలిగితే మనకు శంకు యొక్క ప్రకతల వైశాల్యం వస్తుంది. అంటే మనకు త్రిభుజం యొక్క వైశాల్యం తెలుసు. ఏంటిది త్రిభుజం యొక్క వైశాల్యము? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మరి ఇక్కడ ఈ సెక్టార్ వైశాల్యం సూత్రం ఏంటి మనకు? 1/2 మనకు త్రిభుజ వైశాల్యం తీసుకున్నట్లయితే 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. మరి 1/2 ఇంటూ భూమి అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ ఇది ఏటవాలు ఎత్తు ఎల్. ఇదే కదా మా ఏటవాలు ఎత్తు అనేది. ఈ రెండింటిని కలిపినప్పుడు ఇదేమవుతుంది? ఏటవాలు ఎత్తు ఎల్ అవుతుంది. అంటే
భూమి ఈ త్రిభుజాన్ని బి వన్ అనుకుంటున్నాను, ఈ త్రిభుజాన్ని బి టూ అనుకుంటున్నాను, ఈ త్రిభుజాన్ని బి త్రీ, ఇది బి ఫోర్, ఇలా బి ఫైవ్, బి సిక్స్. బేస్ ఎత్తెంత? ఎల్. అంటే ఇక్కడ బి వన్ ఇంటూ ఎల్ ప్లస్ మొత్తం వైశాల్యం రావాలంటే హాఫ్ ఇంటూ బి టూ ఇంటూ ఎల్ ప్లస్ హాఫ్ ఇంటూ బి త్రీ ఇంటూ ఎల్, ఈ విధంగా వస్తున్నాయి. అయితే మనకు సెక్టార్ యొక్క వైశాల్యము అంటే ఒకటి ఏం కావాల్సింది ఇక్కడ చూడండి, ఒకటి బై రెండు ఇంటూ ఎల్ కామన్ ఇస్తే బి వన్ ప్లస్ బి టూ ప్లస్ బి త్రీ ప్లస్ బి ఫోర్, ఇలా ఎన్ని త్రిభుజాలు అంటున్నా తెలుసుకుందాం. మరి ఈ మొత్తము అంటే ఈ శంకువుకి ఇది ఏమవుతుంది చూడండి, శంకువు యొక్క కింది భాగము ఏ ఆకారం ఉంది మనకి, ఇది వృత్తాకారంలో ఉంది. మరి వృత్తం యొక్క వైశాల్యము ఈ వృత్తం ఈ పొడవు అంటే ఏమవుతుంది, వృత్తం యొక్క పరిధే కదా. మరి వృత్త పరిధి ఏంటి మనకు, రైట్ టూ పై ఆర్, అంటే ఏమవుతుంది ఒకటి బై రెండు ఇంటూ టూ పై ఆర్. ఏమని క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయితే మిగిలింది మన ఇక్కడ పై ఆర్ ఎల్. ఇదే మనకు కావాల్సినటువంటి శంకు యొక్క ప్రకృతల వైశాల్యము. ఎలా వచ్చింది చూడండి, ఓపెన్ చేస్తే మనకు వృత్తంలో కొంత భాగం తీసుకున్నాము, దాన్ని చిన్న చిన్న భాగాలు ఖండిస్తే అనేక త్రిభుజాలు ఏర్పడుతుంది. ఆ త్రిభుజ వైశాల్యం మనకు ఆల్రెడీ తెలుసు, త్రిభుజ వైశాల్యం ఏంటిది ఒకటి బై రెండు ఇంటూ బేస్ ఇంటూ హైట్ భూమి ఇంటూ ఎత్తు అంటాము. భూమి ఇక్కడ బి వన్ బి టూ బి త్రీ ఇలా ఎన్ని త్రిభుజాలు అయితే అన్ని బి తీసుకుంటున్నాము. ఎత్తు అనేది ఇక్కడ కామన్ ఒకటే ఉంటుంది కాబట్టి ఎల్ ఎల్ తీసుకున్నాను. తీసేస్తే రెండు కామన్ ఒకటి బై రెండు ఎల్ కామన్ తీస్తే వస్తుంది బి వన్ ప్లస్ బి టూ ప్లస్ బి త్రీ. ఆ బి వన్ బి టూ బి త్రీ అనేవి ఏంటి ఏమవుతున్నాయి ఇక్కడ, ఈ సెక్టార్ యొక్క భూపరిధికి సమానము. మన సెక్టార్ యొక్క భూపరిధి ఏ ఆకారంలో ఉంది మనకు, వృత్తాకారంలో ఉంది. కాబట్టి వృత్త వైశాల్య సూత్రం ఏంటిది, వృత్తం యొక్క పరిధి సూత్రం ఏంటిది, టూ పై ఆర్. కాబట్టి టూ పై ఆర్ ఒకటే సేమ్ వస్తుంది పై ఆర్ ఎల్. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, శంకు యొక్క ప్రక్కతల వైశాల్యము ఈక్వల్ టు పై ఆర్ ఎల్. ప్రక్కతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యం ఈక్వల్ టు పై ఆర్ ఎల్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యము మరియు ఘనపరిమాణం అనేది మనము తర్వాత తరగతిలో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. అంతవరకు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.